హలో అండి, వెల్కమ్ టు ఐకన్ పొలిటిక్స్. రాజేష్ గారు, గన్నవరంలో సభ తర్వాత ఒక పీక్స్కి వెళ్ళింది క్రేజ్ యోగలో. కానీ నాకు అనిపించినంత వరకు వెస్ట్ గోదావరిలో అడుగు పెట్టిన తర్వాత అంత హైప్ మెయింటైన్ చేయలేదు. సాదాసీదా కానీ లో ప్రొఫైల్ గానే సాగింది అనేది నా ఒపీనియన్. అంటే రీసెంట్ అటాక్ వరకు, వైసీపీ వాళ్ళు రీసెంట్గా చేసిన అటాక్ వరకు. చెప్పండి సార్, అసలు ఏంటి వెస్ట్ గోదావరిలో మీరు ఊహించిన స్పందన ఉందా, లేదా లో ప్రొఫైల్ గా వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే ప్రజల నుంచి అయితే చాలా స్పష్టమైన సంకేతాలు అయితే పార్టీ వైపు అంతానే ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు ఈ ప్రభుత్వంతో 4.5 సంవత్సరాల పరిపాలనా కాలం చూసిన తర్వాత విసిగి వేశారున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి అధికారం కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మళ్ళీ తిరిగి ఆ ఛాన్స్ వెనక్కి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకున్న యాత్రల సందర్భంగా కానీ, లేదు లోకేష్ మొదటి నుంచి సంకల్పించుకుంటున్న ఈ యువగణం పాదయాత్ర నుంచి చాలా స్పష్టమైన సంకేతాలు ప్రజల వైపు నుంచి అంతానే ఉన్నాయి. అదే ఒరవడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా, అంటే మనకి చింతలపూడి, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాలు, తర్వాత ఉండ్రాజవరం, ఇప్పుడు భీమవరం నియోజకవర్గంలోకి రావడం జరిగింది. ఈ అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా జరిపిన పర్యటనలో కూడా ప్రజలు చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తానన్నారు. ప్రభుత్వం పట్ల ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నాము, ఈ 4.5 సంవత్సరాల పరిపాలనా హయాంలో ప్రభుత్వం ఏ విధమైన పనితీరు కనపరిచింది అనేది ఒక అంచనాకి ప్రజలు వచ్చేస్తున్నారు. రేపటి రోజున 2024 ఎన్నికలు ఎప్పుడు వస్తాయనే ఎదురుచూపులో ప్రజలు ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మిగిలిన జిల్లాల కన్నా భిన్నంగా పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సాగలేదు. కాకపోతే ఏంటంటే, గన్నవరంలో జరిగింది ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు జరిగింది. అక్కడ ఆ భారీ బహిరంగ సభ తర్వాత సహజంగానే ఏంటంటే ప్రతికి దగ్గర అంతటి భారీ స్థాయిలో సభలు జరగాలి అన్నా కూడా సాధ్యం కాదు అది. అయితే నిన్న భీమవరం నియోజకవర్గంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో చూసినప్పుడు ప్రభుత్వం ఉలికిపాటుకు గురవుతుంది అనేది వాస్తవం. ఒక రకంగా మీరు అన్నట్టు నిజంగానే పాదయాత్ర కనుక లో ప్రొఫైల్లో ఉంటున్నట్టయితే, ప్రజల నుంచి స్పందనే కానీ లేకుండా ఉండున్నట్టయితే ప్రభుత్వం ఎందుకు ఉలికిపాటుకు గురవుతుంది? ప్రభుత్వం మీరు గమనించుకుంటే ఇదే గోదావరి జిల్లా వేదికగా గతంలో అమరావతి రైతులు సంకల్పించుకున్న అమరావతి టు అరసవల్లి యాత్రను కూడా విచ్ఛిన్నం చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లాలోనే తణుకులోనే మొట్టమొదటగా అక్కడ స్థానికంగా మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలోనే ఆ కార్యాచరణ మనం గతంలో చూస్తున్నాం. అక్కడి నుంచి మొదలుపెట్టి తణుకు తర్వాత రాజమండ్రి వెళ్ళినా, రాజమండ్రి దగ్గర నుంచి కొవ్వూరు నియోజకవర్గం, రాజమండ్రి, రాజమండ్రి తర్వాత రామచంద్రపురం నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి అది మరీ పీక్కి చేరి అమరావతి రైతుల్ని ఎట్లయితే డిమోరలైజ్ చేసేసి వాళ్ళకు వాళ్ళుగా యాత్ర విరమించుకునే పరిస్థితులు సృష్టించబడ్డాయి. ఆ రోజున అధికార పార్టీ నాయకులు వాళ్ళు దాడులు, దౌర్జన్యాలు చేసి పోలీసుల ద్వారా నిర్బంధాలు ప్రయోగించి అమరావతి రైతులు వాళ్ళకు వాళ్ళు ఎట్లయితే యాత్ర మేము విరమించుకుంటామనే ప్రకటన వాళ్ళ ద్వారానే స్వచ్ఛందంగా వచ్చే విధంగా చేయగలిగారో అదే ప్రాక్టీస్ ఇప్పుడు నారా లోకేష్ మీద కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దానికి కొనసాగింపుగానే మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెట్టడం. ఈ రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెట్టడం అనేది కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే అమరావతి రైతులు పాదయాత్ర మొదలు పెట్టుకున్నప్పుడు కూడా అధికార పార్టీ వైపు నుంచి మీరు మంగళగిరి, తెనాలి నియోజకవర్గాలు దాటి ఎప్పుడైతే వేమూరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి మొదలు పెట్టారు అమరావతి రైతులను అవమానపరుస్తా, అమరావతి రైతుల్ని హేళన చేస్తా ఫ్లెక్సీలు. అక్కడి నుంచి మొదలు పెట్టేది ఒక్కొక్క నియోజకవర్గం, ఒక్కొక్క మండలము, గ్రామము, చివరికి జిల్లాల పరిధి దాటి ప్రజల నుంచి స్వచ్ఛందంగా స్పందన వ్యక్తమవుతా ఉన్న దగ్గర ఇక లాభం లేదు అనుకుని వాళ్ళ వ్యూహం మార్చుకొని బలప్రయోగంతో ఆ యాత్రను ఎట్లయితే విరమింపజేశారో అదే ఒరవడి ఇప్పుడు యోగళం పాదయాత్ర పట్ల కూడా ముందుగా రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెట్టారు. ఆ రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెట్టి దానికి పోలీసులను కావలి పెట్టారు. అంటే వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలు ఇంటెన్షన్ ఖచ్చితంగా అది ప్రొవోకేటివ్ గా ఉన్నాయి అనేది, దాన్ని చూసి రెచ్చిపోతారనేది తెలిసి అక్కడ ఏదైనా శాంతి భద్రతల సమస్య సృష్టించే ఉద్దేశంతో అటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తిగా వైఫల్యం పోలీసులది. అంటే ఒక రాజకీయ పార్టీ అనుమతి తీసుకొని యాత్ర చేస్తున్నప్పుడు అదే దారిలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించబడటానికి కారకం అవుతున్న కార్యకలాపాలని అనుమతించడం అని అంటే అది పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళ పోలీసింగ్ వైఫల్యంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. అయినా సరే అంటే చివరికి ఎక్కడికి వచ్చింది అని అంటే ఫ్లెక్సీలు పెట్టడం దగ్గర నుంచి చివరికి భౌతిక దాడులు చేసే వరకు వచ్చింది. ఆ భౌతిక దాడులు మనం గతంలోనే పుంగనూరు పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి మీద అంగళ్ళు లో చూసాము, అదే నారా లోకేష్ ని కడప జిల్లాలోని ఆయన మీద కోడిగుడ్లతో దాడి చేసింది చూసాము, చంద్రబాబు నాయుడు గారి మీద నందిగామలో రాళ్లతో దాడి చేయడం చూసాము, ఎర్రగొండపాలెంలో రాళ్లతో దాడి చేయడం చూసాము,
అమరావతి పర్యటనలో ఆయన కాన్వాయ్ మీద రాళ్లు చెప్పులు విసిరిని చూశాము. ఈ వాటిని కొనసాగింపుగానే ఈరోజు భీమవరంలో నారా లోకేష్ పాదయాత్ర, అంటే ఆయన అక్కడ బహిరంగ సభ పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి పాదయాత్ర మొదలుపెట్టిన నేపథ్యంలో ఆయన పాదయాత్ర మీద కూల్ డ్రింక్ బాటిల్స్, సోడా బాటిల్స్, తర్వాత రాళ్లతోటి దాడి చేసిన తీరు, తర్వాత జెండా కర్రలతోటి వీళ్ళ కాన్వాయ్ని హేళన చేస్తున్న తీరు, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇటువైపు కూడా రాజకీయ పార్టీయే, వీళ్ళు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రాజకీయ పార్టీ కార్యకర్తలు అటువంటి రెచ్చగొట్టే వాతావరణంలోకి ఒక రకంగా బలవంతంగా ఈడ్చబడినప్పుడు డెఫినెట్ గా ఎమోషన్స్ ఫ్లేర్ అప్ అవడం సహజం, ఉద్రిక్తత చెలరేగడం సహజం. అటువంటి వాతావరణం సృష్టించడానికి అధికార పార్టీ శాయశక్తిగా ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మలిచి లోకేష్ పాదయాత్ర మూలాన సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనే ఒక ఒపీనియన్ బిల్డప్ చేసి దాని ద్వారా లోకేష్ పాదయాత్రకు అనుమతులు రద్దు చేయాలి అనేది, లోకేష్ పాదయాత్ర కొనసాగకుండా చూడాలి అనేది, అమరావతి రైతుల పాదయాత్ర ఎట్లయితే అరసవల్లి క్షేత్రానికి చేరకుండానే గోదావరి జిల్లాలోని ఆ యాత్రని బలవంతంగా ముగింపజేశారో అదే విధంగా లోకేష్ పాదయాత్రను కూడా ముగించాలి అనేది అధికార పార్టీ వ్యూహం. వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం చాలా స్పష్టంగా వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు అనే వాళ్ళు సమాజానికి బాధ్యులు, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం, నేరాలను అరికట్టడం కోసం సమాజం వాళ్ళని నియమించుకుంది. అంతేగాని అధికార వైసీపీ పార్టీ ఈరోజు వాళ్ళని పోషించట్లా, ప్రజలు కట్టిన పన్నుల నుంచి పోషింపబడుతున్న వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్. సమాజంలో శాంతి భద్రతలు ప్రజలకి రక్షణకి కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు కేవలం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి తాబేదారులకు మాట్లాడటం అనేది 100కి 100 పళ్ళు ఆక్షేపణీయం. ఇక్కడ ఒకసారి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఆత్మవిమర్శ చేసుకుంటే ఎందుకు ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వీళ్ళు ఊడిగం చేయాల్సిన అవసరం ఏముంది? బియాండ్ ది లా వాళ్ళని రూల్ కి అగనిస్ట్ గా, బిజినెస్ రూల్స్ కి వ్యతిరేకంగా వాళ్ళకి మీద ఆదేశాలు ఇచ్చిన ఉన్నతాధికారుల ఆదేశాలు ఎందుకు గుడ్డిగా సమర్థించాల్సిన అవసరం ఉంది? మేబీ వాళ్ళది యూనిఫామ్ డ్యూటీ అయి ఉండొచ్చు, మేబీ హైరార్కీలో వాళ్ళు పై అధికారుల మాట పాటించాల్సిన గత్యంతరం వాళ్ళకు ఉండి ఉండొచ్చు. అయినా సరే చట్టానికి వ్యతిరేకంగా, రూల్కి వ్యతిరేకంగా సమాజంలో వీళ్ళు దోషులుగా ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో అంతగా వాళ్ళు ఇచ్చే ప్రతి ఆదేశాన్ని గుడ్డిగా పాటించాల్సిన అవసరం అయితే లేదు. అన్నిటికంటే ముఖ్యం కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి అధికంగా చేసిన మేలేంటి? మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల్లో అంతర్భాగమైన పోలీసులు కూడా ఇవాళ గత ప్రభుత్వ హయాంలో 43% ఫిట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తే అందులో పోలీసులకు కూడా అదే 43% ఫిట్మెంట్ దక్కిందనేది వాస్తవం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేస్తే 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫిట్మెంట్ ఇవ్వాల్సిన దగ్గర దాన్ని 2022 జనవరి దాకా డ్రాగ్ చేసి 2022 జనవరిలో అప్పటి వరకు ఇస్తున్న ఇంటర్న్ రిలీఫ్ 27% కంటే కూడా 4% తక్కువకి 23% మాత్రమే ఫిట్మెంట్ ఫిట్ చేస్తే, అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన 43%తో కంపేర్ చేస్తే 20% తక్కువగా ఫిట్మెంట్ ఈ ప్రభుత్వం ఇచ్చింది వీళ్ళకి. అదే సందర్భంలో 2018 నాటికే 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి అని చెప్పని సాగ్గా చూపించి 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మొత్తాన్ని తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయించిన ఉద్యోగ సంఘ నాయకులు మరి ఆనాడు పెండింగ్లో ఉన్న 2 డిఏలు కాక 2022 నాటికి ఇంకొక 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంటే 7 డిఏలు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెండింగ్గా ఉంటే అందులో ప్రభుత్వ ఉద్యోగుల్లో అంతర్భాగంగా ఉన్న పోలీసులకు కూడా 7 డిఏలు పెండింగ్గా ఉంటే డిఏలు రిలీజ్ చేస్తున్నట్టుగా వీళ్ళ అకౌంట్కు జమ చేస్తున్నట్టుగా జీవోలు ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేశారు. కానీ ఈ రోజు దాకా 1 రూపాయి కూడా వీళ్ళ అకౌంట్లోకి డబ్బులు జమ కాలేదనేది వాస్తవం. మరి 2022 తర్వాత ఇప్పటికి ఇంకొక 3 డిఏలు వచ్చినాయి, 10 డిఏలు పెండింగ్ ఉండగా రీసెంట్గా ముఖ్యమంత్రి గారు దసరా నాటికి 1 డిఏ ఇస్తాను అని చెప్తున్నారు. మీరు గమనించుకుంటే సంక్రాంతి సందర్భంగానే 1 డిఏ ఇవ్వబోతున్నారు అని చెప్పని ఉద్యోగ సంఘ నాయకులు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేశారు. అదే దాని గురించి అతిగతి లేదు. ఇప్పుడు దసరా నాటికి ఇంకొక డిఏ ఇస్తాను అంటున్నారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకు ప్రత్యేకంగా వీకెండ్ వారాంతం సెలవులు ఇస్తాను అని చెప్పని చెప్పారు. మరి ఆ హామీ ఇప్పటివరకు అతిగతి లేదు. వాళ్ళకి సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకి సంవత్సరానికి 15 రోజులు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటే, హాఫ్ మంత్ శాలరీ వాళ్ళకి సరెండర్ లీవ్ కింద ఎన్కాష్మెంట్ స్కోప్ ఉంటే, వీళ్ళకి వారాంతపు సెలవులు ఉండవని ఉద్దేశంతో 45 రోజులు వారాంతపు సెలవులు అంటే సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ కి స్కోప్ ఉంటుంది. 2021 నవంబర్ నుంచి ఇప్పటి వరకు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అనేది అసలు అంటే ఇప్పుడు అది సాధ్యపడింది లేదు. అంటే వాళ్ళకి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మొత్తం కూడా ఈ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. టీఏడిఎలు పెండింగ్ ఉన్నాయి. ఆ టీఏడిఎల గురించి ప్రశ్నించినందుకే అనంతపూర్ జిల్లాలో ప్రకాష్ అనే ఒక దళిత కానిస్టేబుల్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేశారు.
వాళ్ళకి సంబంధించిన జీపీఎఫ్ లోన్స్ ఎన్కాష్మెంట్ అవ్వట్లేదు, జిఎల్ఏ లోన్స్ ఎన్కాష్మెంట్ అవ్వట్లేదు, రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సక్రమంగా సకాలంలో అందట్లేదు. ఇంతటి దుర్భర పరిస్థితులు ఈ ప్రభుత్వం వైపు నుంచి ఎదుర్కొంటున్న పోలీసులు ఎందుకు ఇంతగా ఈ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఉన్నారు? ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళకు ఒక ప్రైవేట్ ఆర్మీగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థి పార్టీలకి సంబంధించిన ప్రజాస్వామిక హక్కుల్ని కూడా భంగం కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులు ఎందుకు ఇంతగా ఊడిగం చేస్తున్నారు అనేది మొట్టమొదటిగా పోలీసులు వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు గమనించుకుంటే తెలుగుదేశం పార్టీనో లేదు మిగిలిన ప్రతిపక్షాల పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఒక విమర్శ చేయగానే పోలీసు అధికారుల సంఘం బయటకు వచ్చి మీసాలు దుబ్బి తొడలు కొట్టి వాళ్ళకి సవాలు విసురుతారు. మరి గత వారంలో సత్తెనపల్లి దగ్గర ముప్పాళ్ళ ఎస్ఐ మీద, కిషోర్ కుమార్ మీద వైసీపీ నాయకులు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఆయన్ని మొహం మీద గుద్దితే ముక్కు చిట్లి రక్తం వచ్చింది. మరి ఎందుకని కనీసం కేసు కూడా పెట్టే ప్రయత్నం చేయలేదు? ఇక్కడ మిగిలిన ప్రతిపక్ష పార్టీలు పోలీసుల్ని, మీ పోలీసింగ్ లో వైఫల్యం ఉంది, మీరు పార్షియల్ గా వ్యవహరిస్తున్నారు, ఇంపార్షియల్ గా ఉండాల్సిన వ్యవస్థ, మీరు అధికార పార్టీకి కొమ్ముగాస్తా ఉన్నారని చెప్పని ప్రశ్నిస్తేనే వీళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెడతా ఉన్నారు, వీళ్ళని అరెస్టులు చేస్తా ఉన్నారు. వీళ్ళు ప్రజాస్వామిక ఆకాంక్షకు అనుగుణంగా ఏదైనా ఒక ధర్నానో ఒక నిరసన కార్యక్రమం పిలిపిస్తే వీళ్ళని గృహ నిర్బంధాలు చేస్తా ఉన్నారు, ముందస్తు అరెస్టులు చేస్తా ఉన్నారు, నోటీసులు ఇస్తా ఉన్నారు. మరి ఇంతటి ఉత్సాహం వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నా, వాళ్ళని అవమానపరుస్తా ఉన్నా. గతంలో చూసాం మంత్రి సీదిల అప్పరాజు విశాఖపట్నంలో శారదాపీఠం దగ్గర ఒక సీఐని గుండెల మీద చెయ్యేసినట్టి అతను అసభ్య పదజాలంతో దూషించిన సంఘటన మనం చూసాం. మరి ఎందుకనో అధికార పార్టీ నాయకుల దగ్గరికి వచ్చేటప్పటికీ పోలీసు అధికారుల సంఘం మూగబోతుంది అనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు కూడా అధికార పార్టీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకునే ప్రతి నిర్ణయానికి మీరు వత్తాసు పలికిన పక్షంలో ఖచ్చితంగా రేపటి రోజున బ్యాలెన్సెస్ మారే పరిస్థితులు ఉంటాయి. ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్యంలో రేపు శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉండరు, శాశ్వతంగా ఎవరు ప్రతిపక్షంలో ఉండరు. మీరు రాబోయే ప్రభుత్వంలో కూడా మీరే పనిచేయాల్సి ఉంటుంది. మీరు సమాజానికి బాధ్యులు, మీరు ప్రజలు కట్టిన పన్నుల నుంచి మీరు జీతాలు తీసుకుంటున్నారు. వైసీపీ పార్టీ వాళ్ళ జేబులోంచి మీకు జీతాలు ఇవ్వట్లా, వాళ్ళకి ప్రైవేట్ ఆర్మీగా పనిచేయాల్సిన అవసరమో అగత్యం మీకు లేదు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా యువగులం పాదయాత్రను విచ్ఛిన్నం చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకుంటున్న వైసీపీ పార్టీకి గుణపాఠం చెప్పడం కోసమైనా సరే ఇటువంటి ప్రయత్నాలకి మీరు సహకరించకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి బతుకుతుంది. లేదు అనుకున్నప్పుడు మీరు సమాజంలో దోషులుగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. పోలీసులని వాళ్ళ అంటే ఉద్యోగులుగా వాళ్ళకి చేయాల్సిన ఏ ఒక్క ప్రయోజనాన్ని నెరవేర్చని ప్రభుత్వం రేపటి రోజున ఎన్నికల్లో వీళ్ళ వైపు నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుందనే ఉద్దేశంతో మిగిలిన పార్టీలకి మిమ్మల్ని శత్రువులుగా మార్చే ప్రయత్నం చేసి అధికార పార్టీ వైపు మాత్రమే ఉండి తీరాల్సిన ఒక గత్యంతరాన్ని మీకు క్రియేట్ చేస్తూ ఉంది. ఈ విషయాన్ని రియలైజ్ అయ్యి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి మీకు ఏ ఏ అంశాల్లో మోసం జరిగింది అనేది మీరు కూడా రియలైజ్ అయ్యి మీ వెనక కుటుంబాలు ఉన్నాయి, మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చూసాము కొంతమంది అన్యాయానికి గురి అవుతున్నాం అనే భావనలో ఉన్న దగ్గర మీ వల్ల వివక్ష గురయ్యాము, మీ వల్ల దాడులు దౌర్జన్యాలకు గురయ్యాము, తప్పుడు కేసులు నమోదు అయ్యి మీ వల్ల థర్డ్ డిగ్రీ ప్రయోగానికి గురయ్యాము అనుకున్న దగ్గర మీ మీద ఇప్పటికే ప్రైవేట్ కేసులు నమోదవుతున్నాయి. రేపటి రోజున ఏదైనా చట్టపరమైన చర్యలకు మీరు బాధ్యులైనప్పుడు మీ కుటుంబాలు మీరు అన్యాయానికి గురవుతారు తప్ప ఆ రోజు మీరు ఎస్కూకి ఏ ఈ రోజు అధికార పార్టీలో ఉన్న ఏ నాయకుడు ఆ రోజు మీరు ఎస్కూకి రారు. ఈ రోజు వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుంటా ఉన్నారు. అది గుర్తెరిగి గ్రహించి మీరు కూడా రిలీజ్ అయ్యి ఈ ప్రభుత్వం పారే ఈ ప్రభుత్వం లో ఒక పాచికలుగా వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా మీరు మారకుండా ఉంటే రేపటి రోజున మీ డిగ్నిటీ నిలబడుతుంది అనేది మీరే రిలీజ్ అవ్వండి. ధన్యవాదాలండి రాజేష్ గారు.